అందరికీ నమస్కారం మిత్రులారా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సర్వైకల్ స్పాండిలైటిస్ లంబార్ స్పాండిలైటిస్ అయితే ఈ రోజులు బాగా ఎక్కువయ్యాయి మనం చాలా వీడియోలు చేస్తున్నాం దాంట్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు పోగానే మరి ఏదో తీస్తారు డిస్కులు బయటకు వచ్చేసాయి మీకు సర్జరీ వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్తారు అసలు సర్జరీకి వెళ్ళడం అవసరమా ప్రతి ఒక్క కేసు కూడా సర్జరీకే వెళ్ళాలా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గాలు లేవా అంటే ప్రతి కేసు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాంట్లో స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు బ్యాక్ పెయిన్ రావాలి అంటే మన వెనుపూసలో వర్టిబ్రాస్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న బోన్స్ ఇప్పుడు సపోజ్ నడుము నొప్పి అనుకున్నాం అనుకోండి నడుము నొప్పికి నడుము దగ్గర L1, L2, L3, L4, L5 బోన్స్ ఉంటాయి మీరు ఎంఆర్ఐ తీయించుకుంటే L1, L2, L3 అంటే లంబార్ 1, లంబార్ 2 అన్నమాట అది అదే మెడ దగ్గర అయితే C1 సర్వైకల్ అంటారు C1, C2, C3, C4, C5, C6, C7 7 ఉంటాయి అక్కడ అవి మెన్షన్ చేస్తూ ఉంటారు అంటే అసలు బ్యాక్ పెయిన్ రావడానికి ఏమవుతుంది అన్నది ఏం జరుగుతుంది ఇంటర్నల్గా ఏం జరుగుతుందని మనకు తెలిస్తే దాన్ని ఏ మెథడ్లో మనం తగ్గించుకోవచ్చు అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది అర్థమవుతుందా అంటే అది జబ్బు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో బయట నుంచి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ అయితే కాదు మెకానికల్ ప్రాబ్లం అని చెప్తాం మేము అంటే ఎక్కువగా ముందు కొంగడము బరువులు లేపడము ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వెయిట్ పెరగడము కరెక్ట్గా బెడ్ వాడకపోవడం ప్రాపర్ పిల్లో వాడకపోవడము అలాగే స్నానం చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు అలాగే ఏదైనా బరువులు ఎత్తేటప్పుడు పడుకొని లేచేటప్పుడు ఇలా రకరకాల మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీస్లో ప్రికాషన్స్ తీసుకుపోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది డిస్క్ బయటకు వచ్చింది అంటారు ఓకే అంటే డిస్క్ అంటే ఏంటి డిస్క్ ఎక్కడ ఉంటుందో అది బయటకు వచ్చారు ఒక కొంచెం ఐడియా వచ్చింది అనుకోండి మీకు ఒక క్లారిటీ ఎందుకంటే చాలామంది ఊరికే టెన్షన్ పడిపోతారు డిస్క్ బయటకు రాగానే అమ్మో నా డిస్క్ బయటకు వచ్చేస్తుంది కింద పడిపోతారు ఆ డాక్టర్లు చెప్పడం అలా నువ్వు జాగ్రత్తలు తీసుకోకపోతే నీకు పెరాలసిస్ వస్తుందని కానీ వీళ్ళకి ఆల్రెడీ పెరాలసిస్ మెంటల్ పెరాలసిస్ వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కంగారు పడిపోతుంటారు అది నేను ఒక్కసారి మీకు ఒక డయాగ్రామ్ని చెప్తా ఎంత చెప్పినా కానీ దానికి క్లారిటీ రాదు నేను చెప్తాను చూడండి ఇప్పుడు మన వెనుపూస తీసుకుంటే ఇలా గొడుక్కర్లాగా ఉండదు ఇలా పైకి వచ్చి ఇక్కడ ఒక వంపు వస్తుంది ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక వంపు వస్తుంది దీని ఇది మెడకు సంబంధించింది ఇదేమో నడుముకి సంబంధించింది ఈ నడుము దగ్గర మనకు చెప్పాను చూసారా L1, L2, L3, L4 అని డిస్కులు ఉంటాయి బోన్స్ ఉంటాయి అన్నమాట ఇలా బోన్స్ ఇలా 5 బోన్లు ఉంటాయి ఈ బోన్స్ ఇలా కాకుండా ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయనుకోండి అతుక్కుపోతాయి మనకు తెలిసిన విషయమే అందుకని బోను తగలకుండా మధ్యలో డిస్క్ అంటారు అంటే ఒక స్పాంజ్ టిష్యూ లాంటిది అంటే స్పాంజ్ టిష్యూ కాదు అది ఒక కుషన్ లాగా ఉంటుంది అన్నమాట అంటే పెద్దదేస్తాను ఇప్పుడు 2 బోన్స్ ఇవి ఈ రెండు తగలను దీనికి ఇంకా హార్న్స్ అని చెప్పి కొమ్ములు ఉంటాయి ఇటు ఇలా ఉంటాయి ఈ రెండు తగలకుండా ఒకదానికొకటి తగలకుండా ఉండడానికి ఇలా డిస్క్ ఉంటుంది ఇది డిస్క్ ఇప్పుడు మనం ఈ డిస్క్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోను తగలకుండా చూస్తుంది రెండోది మీరు ముందు కొంగారనుకోండి ముందు కొంగితే ఈ రెండు దగ్గరకు వస్తాయి ఈ రెండు బోన్స్ దగ్గరకు వస్తాయి అంటే ఈ పొజిషను ఇలా మారుతుంది అంటే రెండు బోన్స్ దగ్గరకు వచ్చేసరికి దీంట్లో ఈ డిస్క్ అనేది వెనక్కి జరుగుతుంది దీంట్లో వాటర్ ఉంటుంది వాటర్ ఉండడం వల్ల అంటే మనం పాలిథిన్ బ్యాగులో నీళ్లు పోసి ఒక సైడ్ ప్రెస్ చేస్తే రెండో సైడ్ వెళ్తుంది మళ్ళీ అటు ప్రెస్ చేసి ఇటు వస్తుంది కదా ఆ టైప్లో ఈ మాత్రం ప్రెషర్ పడంగానే ఇది కొంచెం వెనక్కి జరుగుతుంది డిస్క్ అనేది ఇలా జరిగిపోతుంది తగలనేది సపోజ్ మీరు వెనక్కి వంగారనుకోండి వెనక్కి వంగితే దానికి రివర్స్ వెళ్తుంది ఈ 2 బోన్స్ ఇలా ఉంటాయి వెనక్కి వంగగానే ఈ డిస్క్ అనేది ముందుకు జరుగుతుంది ఇది డిస్క్ అన్నమాట ఈ డిస్క్లో వాటర్ ఉంటుంది చుట్టూ ఉండేదాన్ని యాన్యులర్ ఫైబ్రోసిస్ అంటారు గట్టు లాంటిది అనమాట వాటర్ బయటకు రాకుండా చూడడానికి ఈ మధ్యలో ఉండేటువంటిది వాటర్ న్యూక్లియర్ పాలిపోసిస్ అంటారు
అది కదులుతూ ఉంటుంది అన్నమాట, వాటర్ లాగా ఉంటుంది. అందుకని కుషనింగ్, ఒకదానికి ఒకటి తగలకుండా ఉండడము, ప్లస్ ఈ బోన్స్ అనేటివి గ్యాప్ మెయింటైన్ చేయడానికి ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్క్ ఇలా ఉండేది కాస్త, మీకు డిస్క్ బయటకు వచ్చింది అని చెప్తారు చూసారా. ఎందుకంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిస్క్ వెనక వస్తుంది, నిల్చుంటాం, మళ్ళీ నార్మల్ వచ్చేస్తాం, మళ్ళీ వెనక ఉన్నప్పుడు ఇలా పోతుంది, మళ్ళీ నార్మల్ వస్తుంది. అలా కాకుండా మనం రోజు చేసేటువంటి పనుల్లో వెనక్కి వంగే పనులు ఏమున్నాయి? అసలు ఏమీ ఉండవు, అన్నీ ముందుకే వంగుతాం మనం. అందుకని ఎప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, చిన్నప్పుడు పడేటప్పుడు కూడా చాలా వరకు ముందుకే పడతాం, వెనక్కి పడే తక్కువ. అందుకని మన స్పైన్ అనేది ముందుకే వంగుతూ ఉంటుంది ఎక్కువ, అంటే ఎక్కువ ఈ పొజిషన్కి వెళ్తుంది. అంటే ఈ బోన్స్ అనేటివి ఎప్పుడు ఇటే జరుగుతూ ఉంటాయి, వెనక్కి జరగవు. దాంతో ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ అలా వచ్చేసరికి దీనికి సపోర్ట్ ఇచ్చేటువంటి టెండన్స్ ఉంటాయండి, స్మాల్ టెండన్స్ ఉంటాయి. బోన్స్ దగ్గరకు రాగానే ఆ టెండన్స్ దూరం జరుపుతాయి, ఎలాస్టిసిటీ అనమాట, ఎలాస్టిక్ ఫైబర్ లాగా పనిచేస్తుంది. అది దూరం జరపంగానే ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇప్పుడు ముందుకు వంగుతారు, ఎంత వంగుతారు మీరు, ఒక స్టేజ్ వరకే వంగుతారు, ఇంకా ఎక్కువ వంగితే నొప్పి వస్తుంది కదా, ఇది చేస్తుంది ఆ పని. అంతే, ఆ ఎంతవరకు సాగుతుందో అంతవరకే వంగుతాం మనం. ఇవి ఒక ఏజ్ వచ్చేసరికి వీక్ అయిపోతాయి, ఎలాస్టిసిటీ పోయి ఇవి ఇలాగే ఉండిపోతాయి, బోన్స్ ముందుకు వచ్చి అలాగే ఉండిపోతాయి, ఈ డిస్క్ అనేది వెనక్కి జరుగుతూ ఉంటుంది. సో ఈ పొజిషన్లో ఉన్నటువంటి డిస్క్ కాస్త 2 బోన్స్ ఇలా మనం తీసుకుంటే ఈ బోన్స్ దగ్గరకు వచ్చేసి డిస్క్ అనేది బయటకు వెళ్ళవచ్చు ఉంటుంది. మామూలుగా నిల్చున్నా కానీ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకు నొప్పి ఎందుకు వస్తుంది, ఇక్కడి నుంచి నరాలు పోతుంటాయండి మనకు, అంటే నడుం దగ్గర ఉండే దగ్గర నుంచి ఈ నరాలు వచ్చి ఈ థైస్కి, నీస్కి, కాఫ్ మజిల్స్కి, వీటికి కిందకి సప్లై చేస్తాయి. అదే మెడ దగ్గర ఉన్నాయనుకోండి, చేతులకు సప్లై చేస్తాయి. ఈ బయటకు వచ్చినటువంటి డిస్క్ ఇక్కడ ఉండేటువంటి నరాన్ని ప్రెస్ చేస్తుంది. ఆ నరం ఎక్కడెక్కడికైతే సప్లై చేస్తుందో అదంతా లాగడం, తిమ్మిళ్ళు ఎక్కడం, మంట మండడం, ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఇది ఇలా ఉండి మెల్లగా ఇదేమవుతుంది, ఇక్కడికి వచ్చి ఇది అరిగిపోయి ఒకదాని కూడా అతుక్కోవడం మొదలవుతాయి. తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డిస్క్ అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది, ఈ రెండు ఇలా వచ్చేస్తాయి బోన్స్, ఈ డిస్క్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు నర్వ్ అనేది కట్ అవుతుంది, పారాలసిస్ లాగా వస్తుంది. ఇది స్టేజ్, 4 స్టేజెస్ ఉంటాయంట. ఫస్ట్ స్టేజ్లో అప్పుడప్పుడు మీకు నొప్పి వస్తూ ఉంటుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. 2వ స్టేజ్కి వచ్చేసరికి ఎప్పుడూ నొప్పి ఉంటుంది, మీరు కూర్చున్నా, పడుకున్నా, లేచినా, ఏమి చేసినా ఎప్పుడూ నొప్పి ఉంటుంది. 3వ స్టేజ్కి వచ్చేసరికి కాళ్ళు లాగడాలు, తిమ్మిళ్ళు ఎక్కడాలు, మంట మండడాలు, నొప్పితో పాటు నొప్పి ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ నర్వ్ అయితే ప్రెస్ అయిపోయింది, దాని మీద ఉండే డిస్క్ అనేది లేయర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అని అర్థం. ఈ స్టేజ్ కంటిన్యూస్గా ఎప్పుడు ఉంటుంది, ఏం చేసినా తగ్గదు, ఏదో మందులు పడితే టెంపరీగా తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. 4వ స్టేజ్కి వచ్చేసరికి ఆ నరం కట్ అయిపోతుంది, అది పారాలసిస్. ఆ నరం దేనికైతే సప్లై చేస్తుందో ఆ నరం కట్ అయిపోతే అది సప్లై చేసే ఆర్గన్ మొత్తం పడిపోతుంది. యూజువల్గా నడుం దగ్గర మీకు నరం కట్ అయితే కాళ్ళు మాత్రం ఎఫెక్ట్ అవుతాయి, అదే మెడ దగ్గర అయిందనుకోండి కాళ్ళు చేతులు రెండూ ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే అక్కడి నుంచి క్రాస్ అయిపోయి వస్తాయి మీకు నర్వ్స్. కాబట్టి అది 4వ స్టేజ్, లాస్ట్ స్టేజ్. ఇనీషియల్గానే దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఇనీషియల్గానే తెలుసుకొని ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే ఆ స్టేజ్ దాకా వెళ్ళరు. ఇప్పుడు స్టార్టింగ్లోనే మనం క్వశ్చన్ అడిగాం, ఈ స్టేజ్ అంటే ఏ స్టేజ్లో మనకు సర్జరీ అవసరం, ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలా లేకపోతే ఈ స్టేజ్లో వెళ్ళి, ఈ స్టేజ్లో వెళితే ఛాన్సే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ చేసేటప్పుడు రకరకాలు ఉంటాయి, దీన్ని డిస్క్ బయటికి ఏదైతే వచ్చిందో దాన్ని కట్ చేయడం, డిసెక్టమీ అంటారు, దాన్ని కట్ చేస్తే ఈ నరం మీద ప్రెషర్ పోతుంది, తగ్గుతుంది. అది ఎంత తీసేస్తారనేది బయటకు వచ్చిన డిస్క్ని బట్టి ఉంటుంది, కానీ దాంట్లో ప్రమాదం ఉంటుంది. కొంచెం సర్జరీ చేసినప్పుడు ఈ నరం కట్ అయిపోయింది అనుకో, ఏదైతే మనం భయపడ్డామో పారాలసిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అన్ని కేసులు నేను చెప్పట్లేదు, అందుకే 50-50 ఛాన్సెస్ ఉంటాయంట. మరి ఈ బయటకు వచ్చినటువంటి ఈ డిస్క్ని
మరి అది కట్ చేయకుండా ఏం చేయాలి? లోపలికి పంపించవచ్చా? ఖచ్చితంగా పంపించవచ్చు. ఏం చేయాలి మనకు? ఇది బయటకు ఎందుకు వచ్చింది? ఈ పొజిషన్కి రావడం వల్ల. అంటే ఇలా స్ట్రైట్గా ఉన్నటువంటి బోన్స్ ఇలా అయిపోవడం వల్ల డిస్క్ అనేది బయటకు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ టెండాన్స్ ఏదైతే ఎలాస్టిసిటీ పోయి చెప్పాం కదా, ఇక్కడ ఆ ఎలాస్టిసిటీ పోయి రావడం వల్ల ఇది బయటకు వచ్చింది అన్నాం కదా. వీటిని మళ్ళీ యాక్టివేట్ చేసి వీటిని దూరం జరిపామనుకోండి, ఇలా ఉన్నదాన్ని కొంచెం ఈ పొజిషన్కి తెచ్చామనుకోండి తగలకుండా. సో దీంట్లో వాటర్ ఉంటుందని చెప్పాం, మనం డిస్క్లో వాటర్ ఉంటుందని చెప్పుకున్నాం. మెల్లగా లోపలే జరుగుతుంది. ఇలా కొద్ది కొద్దిగా జరుపుకుంటూ వచ్చి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావచ్చు. ఇలా గ్యాప్ పెరిగి కొద్దీ ఇక్కడ ఉండేటువంటి డిస్క్ మెల్లమెల్లగా ఇక్కడ ఉండేది కాస్త ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, లోపలికి వస్తుంది. ఈ స్టేజ్కి వచ్చి మళ్ళీ నార్మల్ పొజిషన్లో కూర్చుంటుంది. అంటే డిస్క్ని మనం నార్మల్ పొజిషన్కి తెచ్చుకోవచ్చు, కాకపోతే టైం పడుతుంది. అది చాలా వరకు మేము సజెస్ట్ చేసేది జస్ట్ సర్జరీకి ప్రతిదానికి వెళ్ళొద్దు అంటాం. ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఈ కండిషన్లో ఇప్పుడు మనం బోన్స్ ఇలా వచ్చేసాయి, మీ డిస్క్ అనేది బయటకు జరిగిందని చెప్తున్నాం కదా. ఇవి నర్వ్స్ పోతున్నాయి, మనకు సప్లై చేసేటువంటి నర్వ్స్. ఈ డిస్క్కి ఉన్నటువంటి ఈ నర్వ్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్. యూజువల్గా పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఇలా ఈ పొజిషన్లో ఉందనుకోండి, ఈ పొజిషన్లో ఉండి ఇక్కడ నరాలు పోతున్నాయి అనుకోండి, ఈ డిస్క్కి నర్వ్కి మధ్య గ్యాప్ మోర్ దాన్ 16 mm ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం పుట్టినప్పుడు ఇంత 16 to 18 mm మధ్యలో ఉంటుంది. సపోజ్ ఈ పొజిషన్కి వెళ్ళింది అనుకోండి డిస్క్, అప్పుడేమవుతుంది? డిస్క్ అనేది వెనక్కి జరుగుతుంది కదా. ఇలా వెనక్కి జరగంగానే గ్యాప్ తగ్గుతుంది. ఈ నర్వ్స్కి ఈ డిస్క్కి నర్వ్కి మధ్య అంటే ఇది వెనక్కి కొంచెం ఇలా జరగంగానే ఈ గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది మెల్లగా 9 వస్తుంది, తర్వాత 8 వస్తుంది, 7 వస్తుంది, 6 వస్తుంది, 5 వస్తుంది, ఇలా తగ్గిపోతూ ఉంటుంది. 5 కన్నా బిలో వచ్చింది అంటే మీకున్నటువంటి నర్వ్ ఫైబర్ కట్ అయిపోతుంది అన్నమాట. 5 బిలో వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఆల్ ఉన్నటువంటి నర్వ్ సగం కట్ అయిపోయి ఫైబర్లు మాత్రమే మిగిలి ఉంటాయి మీకు. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు కాలుకి స్ట్రెంగ్త్ ఉండదు, కాలు ఈడ్చడం, ఫుట్ డ్రాప్ అంటారు, అడుగు తీసి ఇలా వేస్తారు, అలాగే కాళ్ళలో శక్తి లేకపోవడం, కింద పడిపోవడం, ఒక విధంగా చెప్పాలంటే పెరాలసిస్ కండిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఈ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆ గ్యాప్ అనేది 5 mm కన్నా ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకురావచ్చు, చేయొచ్చు. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెండాన్స్ని మళ్ళీ యాక్టివేట్ చేసి బోన్స్ మధ్య గ్యాప్ పెంచి డిస్క్ని మళ్ళీ లోపలికి పంపించి దీన్ని మళ్ళీ గ్రాడ్యువల్గా 9 to 10 mm తీసుకురావచ్చు, 100% చేయొచ్చు. కొన్ని లక్షల కేసులు నేను డీల్ చేశాను. సర్జరీ చేయాలి, ఇప్పుడు వస్తే నీకు సర్జరీ చేసేయాలి లేకపోతే కష్టం అని చెప్పిన కేసులు కూడా టేకప్ చేశాను. చేసి 5 to 9 to 10 వరకు తెచ్చాం, మళ్ళీ అమ్మారా దించుకొని చూసుకోవచ్చు, అంత క్లియర్గా వస్తుంది, కాకపోతే టైం పడుతుంది. సపోజ్ 5 కన్నా బిలో ఉంది అనుకుంటాం, అదేదో 3.7 లేకపోతే 4 అలా ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా సర్జరీ వెళ్ళమని చెప్తాం, మేము కూడా చెప్తాం. ఎందుకంటే అంత పోయిన తర్వాత 16 ఉండేది కాస్త 4 వెళ్ళిందంటే ఇంకా మళ్ళీ అది రివర్స్ వచ్చే ఛాన్స్ లేదు, అంత డ్యామేజ్ అయిపోయిందని అంటే దాన్ని ఎంత చేసినా కానీ రాదు. అందుకని ముందు మీరు ఎప్పుడైనా సరే ఎంఆర్ఐలు ఇటువంటి ఏదైనా తీయించినప్పుడు ముందు మీరు చూసుకుందాం, అడగండి. సెంట్రల్ కెనాల్ మెజర్మెంట్స్ డిస్క్ లెవెల్ అంటారు, అంటే బోన్ లెవెల్ తీస్తారు. ఈ బోన్కి దీనికి తీసి ఇది యూజువల్గా మారదు, అలాగే ఉంటుంది. అడిగి మరీ తీసుకోండి డిస్క్ లెవెల్ కావాలి నాకు,
డిస్క్ ఎక్కడ ఉందో డిస్క్ నుంచి బోన్, ఆ లెవెల్ అది మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ డిస్క్ లెవెల్లో ఎంత ఉందో చూసుకోండి, అప్పుడు మీరు కావాలంటే సర్జరీ. ఇంకా ఆప్షన్ అది, ఇంకా మేము కూడా ఏం చేయలేం, ఎందుకంటే దానికి స్పెసిఫిక్ థెరపీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్ అబౌవ్ 5 ఉందనుకోండి, దానికి స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ చేయిస్తాము, స్ట్రెంగ్త్ చేయిస్తాము, పంచకర్మ థెరపీస్ ఉంటాయి, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, సుజోకు, కైరోప్రాక్టిస్, కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ సెట్ చేస్తాం నేనే డైరెక్ట్గా. ఆ చేసేటప్పుడు దీన్ని పట్టుపట్టు విరిగిపోతాయి, ఎందుకంటే ఈ రెండు ఇక్కడ దగ్గరకు వస్తాయి కదా, వీటి మధ్యలో ఫైబర్లు ఉండిపోతాయి అన్నమాట, ఇలా కదలేవు. దీన్ని ఆర్టికులేషన్స్ అంటారు, వాటిని మేము చేయడం వల్ల అది బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోతే బోన్స్ దూరం జరగడం మొదలవుతాయి, అప్పుడు డిస్క్ అనేది లోపలే జరుగుతుంది, ఈజీగా జరుగుతుంది. ఇటువంటి మెథడ్ చాలా ఉంటాయి, మందులే వాడాల్సిన అవసరం లేదు. బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి కేవలం సర్జరీ మాత్రమే కాదు, సర్జరీ ఒక ఆప్షన్ మాత్రమే. కాబట్టి ఇలా ఈ గ్యాప్ని మీరు చూసుకోండి, ఉంది అంటే ఖచ్చితంగా సంజీవని ఆశ్రమంలో ఎన్నో చేస్తున్నాం మనం. ఓకే, కాబట్టి దాన్ని భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడద్దు. వెయిట్ ఉన్నవాళ్ళైతే ఫస్ట్ వెయిట్ తగ్గండి. కొంతమంది బాడీ తీరుని బట్టి కూడా ఉంటుంది, కొంతమందికి నాకు బ్యాక్ పెయిన్ సార్ అని చెప్పొచ్చి కూర్చుంటారు, కానీ వాళ్ళ సెంట్రల్ కెనాల్ మెజర్మెంట్ చూస్తే 3 or 4 ఉంటుంది, కానీ బాగానే ఉంటారు వాళ్ళు. ఇటువంటి చాలా రేర్ కేసెస్, అంటే 100లో 2 or 3 ఉంటాయి అటువంటి కేసులు. అంటే వాళ్ళ హెరిడిటరీ, ఫ్యామిలీలోనే మజిల్ స్ట్రాంగ్గా ఉండడం ఒకటి, ప్లస్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం ఒకటి, ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి తగ్గినా కానీ ఏం కనిపించదు, కానీ అది ఇంకా డేంజర్. సడన్గా కాలు పడిపోద్ది, ఎందుకు పడిపోయిందంటే ఆడు పడిపోయి ఉంటుంది, కానీ అంతకుముందు ఏ సిమ్టమ్స్ తెలియవు వాళ్ళకి. కాబట్టి మిత్రులారా, మీకు ఇవి కనిపించినప్పుడు ఎప్పుడైనా సరే కాళ్ళు చేతులు వీక్ అయిపోతున్నాయి, అలాగే మజిల్స్ అనేటివి దాని థిక్నెస్ ఉంటుంది కదా, థిక్నెస్ పోయి సన్నగా అయిపోతుంది, ఎమాసియేషన్ అంటాం, అలా అవుతుంది, అలాగే చెయ్యి కాళ్ళు లేపడం కష్టంగా ఉంటుంది, మీరు నడవడానికి కూడా ఒకరి సపోర్ట్తో మీరు నడవాల్సి వస్తుంది, మీరు లేవాలన్నా కానీ ఇద్దరు మనుషులు పట్టుకొని లేపాల్సి వస్తుంది, మీరు రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా నొప్పి తగ్గట్లేదు, రెస్ట్ తీసుకుని ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటున్నప్పటికీ కూడా సన్నగా అయిపోతుంది, ఆర్గాన్ కాలు చేయి అయిపోతుంది అంటే అది ఖచ్చితంగా సర్జరీకి వెళ్లాల్సిన కేసు. కాబట్టి దీన్ని ఇవి మైండ్లో పెట్టుకోండి. ఊరికి అంతేగాని కొంచెం బ్యాక్ పెయిన్ రాగానే సర్జరీ అని కాదు. అలాగే మనకేదో ఇన్సూరెన్స్లు వస్తున్నాయి లేకపోతే గవర్నమెంట్ ఇస్తుంది ఫ్రీగా వస్తుందని చెప్పి కోయించుకోవడానికి కాదు. ఇటువంటి ఏదైనా అయితే నరం కట్ అయిపోయింది అనుకోండి, చేయగలిగేది ఏం లేదు, గవర్నమెంట్ ఆదుకోదు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆదుకోదు. కాబట్టి కొంచెం ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేసాం. సరేనా, మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి, క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం. నమస్తే.